నేను మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏపీ సినిమా అసోసియేషన్ అందరికీ చిరపట్టుకొని 50 ఏళ్ళ నుంచి మా కార్యక్రమాలను చూస్తున్నారు. 7వ సంవత్సరానికి టీవీ అవార్డులు ఇస్తున్నారు. మాకు సహృదయులు సుబ్రహ్మణ్యం గారు, కొండలరావు గారు, ఇంకా అనేక మంది డాక్టర్లు సమయం అనవసరంగా ఇవ్వకుందంటే చెప్పడం లేదు. కానీ మొదటి నుంచి మాకు అనుగుణంగా ఉంటూ ఈ కార్యక్రమాల నిర్వహణలో మాకు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. గత సంవత్సరం చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యం లలిత కళా పరిషత్తును నన్ను ఏర్పాటు చేసి ఒక్క హైదరాబాద్లో కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా చక్కటి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరికీ చేరువులు ఇద్దామని చెప్పి ఒక యజ్ఞంలాగా ఆయన చేపట్టారు, ఆయన చేస్తున్నారు. కనుక ఈ కార్యక్రమాలు మరింత మేము అందంగా ఆహ్లాదకరంగా కొంచెం జనాన్ని బాగా ఆకర్షించే విధంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా సినీ తరఫున ఇందాక మా ఇక్కడ వ్యాఖ్యాతం ఇద్దరు కూడా చెప్పారు. మేమేంటంటే స్థానిక కళాకారులను చిత్ర పరిశ్రమ వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పేసి మా ప్రశ్న. ఇక్కడ ఒక ప్రముఖ దర్శకులు ఉన్నారు, ప్రముఖ రచయితల్లో ఒక ఆయన ఉన్నాడు. మా తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన వచ్చి ఈ నాటక రచన గురించి, రంగస్థల కళల గురించి, వాటి గురించి కూడా కార్యక్రమాలు తీసుకొచ్చారు ఆయన. కనుక ఒక బొంబాయి నుంచో ఇక్కడ నుంచో ఒక్క కళాకారుడు తెచ్చుకునే ఖర్చులో ఇక్కడ మొత్తం శాస్త్రీ మీరు పూర్తి చేసుకోవచ్చు. అందుచేత అది దృష్టిలో పెట్టుకొని స్థానికులను ప్రోత్సహించాలని చెప్పి మరొకసారి మనం చేస్తూ నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకున్నాను గురించి ప్రకటిస్తున్నాను.